వేములవాడ సిఐటియు కార్యాలయంలో ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మె సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు పిలుపునివ్వడం జరిగింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16 నాడు దేశవ్యాప్త సమ్మె సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మిక వర్గాలకు, రైతాంగం, శ్రామిక కూలీలకు, సామాన్య ప్రజానీకం, యువత మేధావులు, ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున వేములవాడ డివిజన్ కేంద్రంగా చేసుకుని తిప్పాపురం బస్టాండ్ నుండి చెక్కపల్లి బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిరసన కార్యక్రమం కార్మిక సంఘాల పిలుపుతో భాగంగా ఆ రోజు పెద్ద ఎత్తున ప్రజానీకం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి అందరూ పాల్గొనే విధంగా రావాలని ఈరోజు వేములవాడ సిఐటియు కార్యాలయంలో పత్రికా సమావేశం సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, జిల్లా రైతు సంఘం కార్యదర్శి ముక్తికాంత అశోక్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్, సిఐటి అనుబంధ మధ్యాహ్న భోజన పథకం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిలుక బాబు, వికలాంగ సంఘం జిల్లా అధ్యక్షులు మామిళ్ళ పరశురాములు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ డివిజన్లో ఉన్న కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ 16వ తారీఖు నాడు సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చేటప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని మాట ఇచ్చి మాట తప్పిన ప్రభుత్వము, అట్లాగే 0 ఖాతాలు తీసి ఇతర దేశాలలో దాచుకున్న డబ్బును తెచ్చి ప్రజలకు ఖాతాల్లో 15 లక్షల చొప్పున వేస్తా అని కూడా ఈ మాట తప్పిన ప్రభుత్వము, అట్లాగే 44 కోట్ల చట్టాలను 4 కోట్లుగా విభజించి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఆల్ ట్రేడ్ యూనియన్ అందరు కలిసి ఈ 16 తారీఖు సమ్మెను విజయవంతం చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.